కేసీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడారు, విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్. ఏమన్నారు? మీరు ఇక అధికారం ఉంది కదా, అమ్ముతుండ్రు కదా, ఎట్లా అమ్ముతారో మేము కూడా చూస్తాం, తప్పకుండా ఇది విరమించుకోవాలి, మీరు ఎట్లా చేస్తారో చూస్తాం మేము కూడా, అవసరమైతే మా సింగరేణిని పంపుతా అన్నాడు. అంతే, సింగరేణిని పంపి అధ్యయనం చేయిస్తా అన్నాడు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, మేము తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ను అమ్మే ప్రతిపాదన విరమించుకుంటున్నాం. అంటే దెబ్బంటే అట్లుంటుంది, ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది అన్నాడు. కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా అట్లే ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, తెగింపు, సాహసం, కొంత ధైర్యం, ఏమవుతుందిలే అనే ఒక విశ్వాసం. అన్నింటికి మించి ఒక్క మాట మాత్రం చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇన్ లైఫ్ యుల్ ఆల్వేస్ ఫేస్ సెట్ బ్యాక్స్, యుల్ ఆల్వేస్ బీ ఛాలెంజ్డ్ బై ఫెయిల్యూర్స్. కానీ ఫెయిల్యూర్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటేనే లైఫ్లో కిక్ ఉంటుంది, మళ్ళీ సక్సెస్ వచ్చినప్పుడు కిక్ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చేదాకా మనకు తెలియలేదు కదా, నార్మల్ జీవితం ఎంత సుఖవంతంగా ఉంటుందో మనకు అర్థం కాలేదు. ఏ రోజు ఆఫీస్ కోవిడ్ వచ్చుడు, ట్రాఫిక్లో పొల్యూషన్లో ఏంది అని కొంచెం చాలా రోజులు ఎవ్రీడే తెచ్చుకుంటాం మనం. పోయేటప్పుడు బండి మీద పోతుంటే ముఖం మీద దుమ్ము పడుతుంది, పల్లె ముంగట బస్సులకు వెళ్ళి పొగొస్తుంది, ఏం దరిద్రం రా బాబు ఇది అనుకుంటాం. కానీ కోవిడ్లో రెండేళ్ళు ఇంట్లో కూసేవాల్సి వచ్చే వరకు ఎట్లయింది? మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆహా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నా అనిపించలే. అట్లా జరగడం వల్లనేగా దీని విలువ తెలిసింది. నిన్నటిదాకా తిట్టుకున్న జీవితం, నిన్నటిదాకా తిట్టుకున్న మొనాటమీ యొక్క విలువ ఎప్పుడు తెలిసింది నీకు? ఇంట్లో బల్మీటికి కట్టేస్తే తెలిసింది. ఇది కూడా గంతే నేను అనేది. అప్పుడప్పుడు ఫెయిల్యూర్ ఉంటేనే సక్సెస్ మజా తెలుస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ రాగానే అడ్డం పడిపోయి బీరిపోయిన అతను కాదుగా చేతులు ఎత్తేసి డామ్ డూమ్ అని చెప్పి ఇంట్లో అంటే నడవది. ఫెయిల్ అయినా అబ్రహాం లింకన్ అంటే ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నాకంటే బాగా మీకు తెలుసు. కేసీఆర్ గారు కూడా మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినా అది కూడా మీకు చెప్పాలి నేను. 1983లో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేకి పోటీ చేసిండు, ఓడిపోయింది 750 ఓట్లతో ఓడిపోయింది. తర్వాత మళ్ళీ గెలిచిందంటే ఇప్పటిదాకా ఎన్నికలు తిరిగి చూడలేదు, అది వేరే విషయం. అట్లాగే మీరు కూడా దయచేసి ఎక్కడన్నా మొదటి ప్రయత్నంలో సెట్ బ్యాక్ వస్తే మేమందరం మీకు అండగా ఉన్నాం, ప్రయత్నాన్ని కొనసాగించండి. పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ పతాకాన్ని భారతదేశ స్థాయిలో ఎగరవేయండి అని కోరుతూ, ఇంకా సోదరి అరుణ గారు రెండు మూడు విషయాలు చెప్పారు. మునిపల్లిలో ఒక పార్కు గురించి చెప్పారు, నేను కూడా వారికి ఒక రెండు సూచనలు చేశాను. ఏమన్నానంటే ఎక్స్క్లూజివ్ పార్క్ అంటే లేని సోషల్ స్టిగ్మా ఏమైనా అటాచ్ చేస్తారేమో చూసుకుందాం, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందామని చెప్పిన. తప్పకుండా నేను నెక్స్ట్ వీక్ టైం ఇస్తాను, ఒక గంట సేపు కూర్చొని జయేష్ రంజన్ గారు, నేను అవసరమైతే ఈశ్వరన్నను సత్యవతకను కూడా పిలుస్తాను, కూర్చొని ఇంకా ఏమేం చేస్తే బాగుంటుందో దేశానికి ఆదర్శంగా నిలబడడానికి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి రేపు 125 feet డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆవిష్కరణ ఉన్నది, మీరందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పి కోరుతూ, రేపు మాత్రమే కాదు 30 April నాడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం కూడా ప్రారంభించబడుతున్నది, సచివాలయానికి కూడా బాబాసాహెబ్ పేరు పెట్టుకున్నాం, దానికి కూడా మీరు రావాలి.